క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కరోనా ప్రపంచమంతా విస్తరిస్తున్న వేళ ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఏమో బైబిల్లో కొన్ని వెంట్రుకలు కనిపిస్తున్నాయి, అవి నీళ్ళలో కలుపుకొని తాగితే వైరస్ రాదని, అది బైబిల్ పరంగా ఎవరో చెప్పినటువంటి అదొకటి. తర్వాత వెల్లుల్లి కానివ్వండి, స్నానం చేయడం కానీ, ఉల్లిపాయలు తినడం, తర్వాత ఆల్కహాల్తో చేతులు కడుక్కోవడం, ఇలాంటి వాటి కొన్ని డౌట్స్ అన్ని కూడా ప్రజల్లో ఉన్నాయి. అందులో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో వాటికి సమాధానంగా ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద నేను 15 ప్రశ్నలు గ్యాదర్ చేసి 15 ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతున్నాను. సో మొదటి ప్రశ్న, వెల్లుల్లి తినడం వల్ల వైరస్ను నివారించవచ్చా? వెల్లుల్లి అనేది ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం. ఇది కొన్ని యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే వెల్లుల్లి కరోనా వైరస్ను అడ్డుకుంటాయి అనేది మాత్రం ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. కాబట్టి వెల్లుల్లి తినడం వల్ల కరోనాను నియంత్రించవచ్చు అనేది ప్రస్తుతానికైతే రుజువు కాలేదు, కాబట్టి దాన్ని మనం నమ్మలేము, దాన్ని ఒక అపోహగానే భావించాలి. రెండో ప్రశ్న, వేడి చల్లని ప్రాంతాల్లో కరోనా వైరస్ బతుకుతుందా బతకలేదా? సో ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి ఈ కరోనా వైరస్ వేడి చల్లని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుంది. అసలు వాతావరణంతో సంబంధం లేకుండా ఈ కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండడం మనం చూస్తున్నాము. సో మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి, అలాంటి నిర్లక్ష్యం కూడా చేయవద్దు. ఎందుకంటే చల్లగా ఉండే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, యూరోప్ సహా, వేడిగా ఉండేటువంటి సౌదీ అరేబియా, దుబాయ్, అలాగే మధ్యస్థ వేడిగా ఉండేటువంటి భారత్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఇది వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి చల్లదనం లేదా వేడి అనేది వైరస్ను నియంత్రిస్తుంది అని చెప్పడం ప్రస్తుతానికైతే అది ఒక అపోహ మాత్రమే. సో ఇలాంటి లక్షణాలు అంటే ఏవైతే ఈ రోగానికి కనిపించే లక్షణాలు ఉంటాయో కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవడం అనేది ఉత్తమం అనమాట. సో మూడో ప్రశ్న, బైబిల్లో దేవుని వెంట్రుకలు వస్తున్నాయని, అవి నీళ్ళల్లో కలిపి తాగితే కరోనా రాదని వస్తున్నటువంటి వార్తలు సరైనవేనా? నిన్నటి నుంచి నాకు కొంతమంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏమని చెప్తున్నారంటే, బైబిల్లో పేజీలు తిప్పుతుంటే కొన్ని చోట్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయంట, వాటిని తీసి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళను కాగబెట్టి అవి తాగేస్తే వాళ్ళకి కరోనా రాదు అనేటువంటి ఒక అసత్యం అనేది ప్రచారంలో ఉంది ఈ రోజుల్లో. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. దీన్ని ఎవరు దీన్ని విధంగా పుకార్లలోకి తీసుకొచ్చారో కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫాలో కావద్దు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. సో దీన్ని పాటించడం వల్ల లాభం లేకపోగా ఆ వెంట్రుకలకు ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు, వాటి వల్ల కూడా కడుపులో ఏమన్నా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మొద్దు. మీ దగ్గరికి ఎవరైనా సరే ఇట్లాంటి ఐడియాలతో వస్తే అది తప్పని కూడా వాళ్ళకి సూటిగా చెప్పండి. బైబిల్లో దేవుడు ఎలాంటి వెంట్రుకలు పెట్టలేదు. ఒకవేళ వెంట్రుకలు పెట్టేదే అంత సింపుల్ది అయితే ప్రశాంతంగా చైనా వాళ్ళు మొత్తం బతికే వాళ్ళు కదా. స్పెయిన్, ఇటలీ, అమెరికా, ఇక్కడ అన్ని చోట్ల ఇంకా వ్యాక్సిన్, టీకాలతో పనే ఉంది. సో ఇట్లాంటివి మీరు అసలు పొరపాటును కూడా నమ్మొద్దు. అది ఎంత మాత్రం బైబిలికల్ కాదు, అలాగే ఎంత మాత్రం శాస్త్రీయం కూడా కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో నాలుగో ప్రశ్న, వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ రాదా? వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా నశిస్తుంది అన్నది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మన శరీరంలోనే ఉష్ణోగ్రత, ఇప్పుడు మనం బయట ఎంత నీటిని కాగబెడతామో అంతటికి ఈక్వల్ అయ్యేటువంటి ఉష్ణోగ్రత ఆల్రెడీ మన శరీరంలో ఉంటుంది. సో ఈ విధంగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే అది పోతుంది అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే మనకి చేతులకు అలాంటి ఏమైనా వైరస్ అంటుకొని ఉంటే వేడి నీళ్ళతో తర్వాత సబ్బును ఉపయోగించుకొని కడుక్కోవడం వల్ల ఏమన్నా అవకాశం ఉండొచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేడి స్నానం చేస్తే లోపల ఉన్నటువంటి వైరస్ చనిపోతుంది అని అనుకోవడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది ఒక అపోహ. అంతేకాకుండా మీరు ఎక్కువ వేడి నీళ్ళు చేసుకొని ఆ నీళ్ళను పోసుకున్నట్లయితే మీ చర్మం కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని మాత్రం నమ్మవద్దు. సో ఐదో ప్రశ్న, కరోనా వైరస్ దోమకాటుతో వ్యాప్తి చెందుతుందా? సో దోమకాటు వల్ల కరోనా రాదు, దోమకాటుతో వస్తుందన్న దానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా అనేది శ్వాసకోశ వైరస్. ఇది ప్రధానంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడేటువంటి తుంపర్ల ద్వారా మాత్రమే వేరే వారికి వ్యాప్తిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ను అడ్డు పెట్టుకోవడం లేదా మోచేతిని ఇలా అడ్డు పెట్టుకోవడం ద్వారా ఇతరులకు రాకుండా మనం దాన్ని ఆపవచ్చు అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరాన్ని కూడా పాటించాలని చెప్పి వైద్యులు చెబుతున్నారు. సో ఆరో ప్రశ్న, కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయా?
సో వైరస్ కారణంగా జ్వరం వచ్చినటువంటి వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్ల పాత్ర చాలా కీలకం. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే ఇవి తప్పకుండా కనిపెట్టగలవు. అయితే వైరస్ బారిన పడిన తర్వాత దాదాపు 2 నుంచి 10 రోజుల వరకు ఈ లక్షణాలు బయట పడకపోతుండటంతో కరోనా వైరస్ బాధితులను త్వరగా గుర్తించలేకపోతున్నారు. సో జ్వరం వస్తుందని అయితే చెప్పలేము, కానీ జ్వరం వచ్చిందంటే మాత్రం థర్మల్ స్కానర్లు వాటిని ఈజీగానే గుర్తించగలవు. ఎందుకంటే ఎందుకు థర్మల్ స్కానర్లు వాడతామంటే, మనం చిన్న ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా నోట్లో ఒక థర్మామీటర్ పెడతాడు, ఆ థర్మామీటర్ అనేది మనం నోట్లో ఉంచుతారనమాట. సో దాని తర్వాత తీసుకెళ్లి వేడి నీటిలో అలా అలా కదిపేసి మళ్ళీ దాన్ని ఇంకొకరి నోట్లో పెడుతుంటారు. ఇప్పుడు ఏంటంటే కరోనా వైరస్ ప్రధానంగా వచ్చేది ఈ లాలాజలం వల్ల, కాబట్టి థర్మామీటర్ అనేది నోట్లో పెట్టి అది ఇంకొకరికి పెడితే అది వేరే వాళ్ళకి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని తాకకుండా టెంపరేచర్ చూడడానికి అంటే ఉష్ణోగ్రత చూడడానికి ఈ థర్మల్ స్కానర్లు అనేవి వాటిని ఉపయోగిస్తారు. సో 7వ ప్రశ్న, శరీరంపై ఆల్కహాల్ లేదా ఆ క్లోరిన్ స్ప్రే చేయడం వల్ల కరోనాను నియంత్రించవచ్చా? సో ఇది ఏమాత్రం నిజం కాదు. శరీరం పైన ఆల్కహాల్ లేక క్లోరిన్ స్ప్రే చేసినంత మాత్రాన శరీరం లోపలికి వెళ్ళిన వైరస్ అయితే చావదు. అయితే శరీరం మీద ఏమైనా క్రిములు ఉన్నట్లయితే వాటిని చేతులతో కడుక్కోవడానికి ఆల్కహాల్ని, అలాగే ఆల్కహాల్తో తయారు చేసినటువంటి బై ప్రొడక్ట్స్ అంటే ఉప ఉత్పత్తులను కూడా వాడుకోవచ్చు. సో దాంతో కొంతమేర ప్రయోజనం ఉంటుందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. సో 8వ ప్రశ్న, ముక్కును నిరంతరం సెలైన్తో శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందగలమా? ఇది నిజం కాదు. నిరంతరం సెలైన్తో ముక్కును శుభ్రం చేసుకుంటే కరోనా వ్యాప్తి చెందదు అనేటువంటి దానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అయితే జలుబు వచ్చినప్పుడు ముక్కును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటే కొంత ఉపశమనం ఉంటున్నదన్న దానికి మాత్రం కొన్ని పరిమితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఉపశమనం కోసం దాన్ని వాడవచ్చు తప్ప అది నియంత్రిస్తుందనడంలో మాత్రం ఎటువంటి నిజం లేదు. సో 9వ ప్రశ్న, నువ్వుల నూనెను శరీరానికి రాసుకోవడం ద్వారా కరోనాను శరీరంలోకి రాకుండా అడ్డుకోవచ్చా? నువ్వుల నూనె కరోనా వైరస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయలేదు. అయితే బ్లీచ్ లేదా క్లోరిన్తో తయారు చేసినటువంటి కొన్ని క్రిమి సంహారకాలు లేదా ద్రావణాలు అంటే ఇథనాల్, క్లోరోఫామ్ లాంటి రసాయనాలతో తయారైనవి కొంతవరకు కరోనా వైరస్ను నాశనం చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ అయితే ఈ రసాయనాల వల్ల చర్మానికి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది, కనుక దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో 10వ ప్రశ్న, న్యూమోనియా వ్యాధి నివారణకు ఉపయోగించేటువంటి వ్యాక్సిన్ల ద్వారా కరోనా వైరస్కు చెక్ పెట్టవచ్చా? న్యూమోనియా నివారణకు ఉపయోగించేటువంటి న్యూమోకోల్ వ్యాక్సిన్ లేదా హీమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి హెచ్ఐబి హిప్ వ్యాక్సిన్ అనేవి కరోనా వైరస్ను నాశనం చేయలేవు. ప్రస్తుతం బయటపడ్డటువంటి ఈ కొత్త రకం వైరస్ను అడ్డుకోవడానికి ప్రత్యేకమైనటువంటి టీకాలను ఇంకా రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే పరిశోధకులు ఈ క్రమంలో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనికి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున తన వంతు ప్రయత్నాలని తన వంతు సహకారాన్ని అందిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యాక్సిన్లు అంటే ఏవైతే ఈ ఇన్ఫ్లుయెంజాకు ఉపయోగిస్తాం అలాంటి వ్యాక్సిన్లు కరోనాను అయితే తరిమికొట్టలేవు. సాధారణ పరిస్థితుల్లో వచ్చేటువంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉంటే వాటిని ఇవి పోరాడగలవు తప్ప కరోనాను అయితే ఇంతవరకు అవి పోగొడుతున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. 11వ ప్రశ్న, నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే మౌత్ వాష్తో పుక్కిలించడం ద్వారా కరోనా వైరస్ను అడ్డుకోవచ్చా? మౌత్ వాష్తో కరోనా వైరస్ను అడ్డుకోవచ్చు అనే దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. కొన్ని మౌత్ వాష్లు నోట్లోని సూక్ష్మక్రిములని కొన్ని క్షణాల పాటు లేదా కొన్ని గంటల పాటు తొలగించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప కరోనా వైరస్ని ఏమాత్రం అడ్డుకోలేదు. 12వ ప్రశ్న, జంతువుల మాంసాన్ని తింటే వైరస్ వస్తుందా? ఈ కొత్త కరోనా వైరస్ అనేది శ్వాసకోశ వైరస్. ఇది ప్రధానంగా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి గాలిలో ఉండేటువంటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. రోగి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వెలువలే తుంపర్ల ద్వారా మాత్రమే ఇది వస్తుంది. కాబట్టి మన దేశంలో జంతు మాంసాల ద్వారా ఇది సోకేటువంటి అవకాశం లేదు. కేవలం చైనాలోని కొన్ని జంతువుల ద్వారా మాత్రమే ఇది ప్రజలకు సోకినట్లుగా వైద్యులు నిపుణులు చెబుతూ ఉన్నారు. సో 13వ ప్రశ్న, ఒక వ్యక్తికి జ్వరం లేదా జలుబు ఉంటే ఆ కరోనా వైరస్ వచ్చినట్టేనా? కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తికి జ్వరం లేదా జలుబుతో పాటు శ్వాసపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. దగ్గు, ముక్కు నుంచి తరచుగా నీరు కారడం, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే వారికి ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే కరోనా ఉందా లేదా అనేది చెప్పగలము. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ రోజుల్లో ఏంటంటే అది మామూలు జ్వరమా లేదని మామూలు జలుబా అనేది చెప్పలేము కాబట్టి వైద్యుల్ని సంప్రదించడమే ఎంతవరకైనా మంచిది.
సో 14వ ప్రశ్న, యాంటీబయాటిక్స్ ఈ వైరస్ కి సమర్థవంతంగా పనిచేయగలవా? యాంటీబయాటిక్స్ వైరస్ల మీద పనిచేయలేవు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల పైన మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయగలవు. నోవెల్ కరోనా వైరస్ అనేది ఒక వైరస్ అనమాట, వైరస్ లో చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది ఒక వైరస్. సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి వైరస్ల కోసం పనిచేయలేవు. ఈ కరోనా వైరస్ నివారణ కోసం చికిత్స లేదా యాంటీబయాటిక్స్ కూడా ఇంతవరకు ఏమీ కనుక్కోలేదు. అవి తీసుకోవడం వల్ల, అంటే ప్రస్తుతం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు, అది మంచిది కూడా కాదని గుర్తుంచుకోవాలి. బ్యాక్టీరియా అనేది అది జీవం ఉన్నటువంటి కణం, వైరస్కి జీవం ఉండదు. సో ఈ రెండింటికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ వల్ల ఇవి పనిచేయవు అనమాట. సో 15వ ప్రశ్న, కరోనా వైరస్ పెద్దవాళ్ళకే వ్యాపిస్తుందా, చిన్నపిల్లలకు రాదా? ఎవరికైనా ఈ వైరస్ వ్యాపిస్తుంది, చిన్నలు పెద్దలు పురుషులు మహిళలు ఇలా దానికైతే ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. సో అది ఎవరికైనా వస్తుంది, అందుకే మీ పిల్లలు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకే చోట కలిసి మెలిసి మీరు ఉండేటట్లయితే మీ పిల్లలు ఎవరితో ఆడుకుంటున్నారో వారి లక్షణాలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండండి. అయితే పెద్దలకు సోకుతున్నంత స్థాయిలో పిల్లలకు సోకకపోవడం ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. సో ఇవి 15 ప్రశ్నలు, వాటికి సమాధానాలు. మీకు ఇంకా ఏమైనా కరోనా వైరస్ గురించి అపోహలు లేదా డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయొచ్చు లేదా నాకు మెసేజ్ పంపించవచ్చు. సో వాటికి నేను సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.